నేను చాలా మంచి వ్యక్తిని ఎప్పుడూ ఎవరిని నొప్పించలేదు నేను బాగానే చదివేవాణ్ణి అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుణ్ణి నేను ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది స్నేహ అనే అమ్మాయిని కలిసే వరకు నా జీవితం బాగానే ఉండేది ఆమె నా జీవితంలోకి వచ్చింది మొత్తం మార్చేసింది నన్ను ప్రేమలో పడేసింది ఆమె నన్ను లోకం అనుకున్నాను ఆమె నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించా కానీ ఆమె నిజాయితీగా లేదు ఆమె నన్ను ప్రేమిస్తూనే యూనివర్సిటీ మెస్ వర్కర్స్ ఆశుతోష్ పాండేను రహస్యంగా కలిసేది నేను రాత్రి పడుకున్న తర్వాత ప్రతిరోజు ఆశుతోష్ మాట్లాడేది ఇక తర్వాత మొబైల్లో కాల్స్ చాటింగ్ డిలీట్ చేసేది గతేడాది కాలంగా ఆమె ఇలానే చేస్తుందని తెలిసి నేను షాక్ అయ్యాను నేను ఆశుతోష్ మాత్రమే కాదు మరో ఇద్దరితో కూడా స్నేహ క్లోజ్గా ఉందని తెలిసింది విషయం తెలిసి ఆమెను బతిమేలాను నిజాయితీగా ఉండమని కోరాను అయినా ఆమె మారలేదు అందుకే ఆమెను చంపేశాను నేను చేసిన దాన్ని నేను సరిదించుకోవడం లేదనమాట నన్ను క్షమించమని స్నేహ తల్లిదండ్రులను వేడుకుంటున్నాను నిజాయితీ లేని కూతురిని ఉండే అర్హత స్నేహకు లేదని ఇలాంటి కూతురు ఎవరికి ఉండకూడదంటూ ప్రేయస్ని చంపి ప్రియుడి బలన్ మరణం చివరిగా రికార్డ్ చేసిన వీడియోలో శివనాడార్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ కుర్రాడు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు ప్రేయసి గురించి షాకింగ్ విషయం తెలుసుకుని ఆమెను కాల్చి చంపేశారు అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోవడానికి ముందు ఓ వీడియోని కూడా తీసుకున్నాడు ఆ సెల్ఫీ వీడియోలో తాను ఎందుకు చనిపోతున్నానో విషయాన్ని కూడా పేర్కొన్నాడు ప్రేయసి చేసిన మోసం గురించి వివరించాడు ప్రేయసి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాడు ఆ కుర్రాడి పేరు అనుజ్ కుమార్ అతని గర్ల్ఫ్రెండ్ పేరు స్నేహ చౌరిసియా